నర్స్ ఈ ట్యాబ్లెట్లు 1 అవర్కి ఒకసారి ఇవ్వండి. ఓకే సార్. ఇప్పటికైనా అర్థమైందా నీ ఫూలిష్నెస్ ఏంటో? లక్కీగా 2 సార్లు ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యావు. ఉదయమే నేను రమ్మని చోటుకు వచ్చుంటే ఇలా జరిగేదా? హ్యాపీగా రిసార్ట్ లో బర్త్డే పార్టీ జరుపుకునేవాళ్ళం. నవ్య, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నీది వడ్డించిన విస్తర్ లాంటి జీవితం, నాది ప్రతిరోజు విస్తర్లో పదార్థాన్ని వెతుక్కునే జీవితం. ఏమిటో ఈరోజు కూరలు? అదేంటి, ఆకుల్ని 2గా డివైడ్ చేస్తున్నావు? అవి పురుగులు తిన్న ఆకుల్లేండి. పురుగులు లేవుగా? లేవు. మరి ఆకుల్ని తీసేయడం ఎందుకు? భలే వరి, పురుగులు తిన్న ఆకుల్ని తింటారా? పిచ్చి మొహమా, చైనా తైవాన్ లాంటి దేశాల్లో పురుగుల్ని తింటున్నారంట. వీటిని కూడా కలుపు. అవి మీకోసం ప్రత్యేకంగా ఉండుతానులేండి, బలం కూడా వస్తుంది. ఓహో, తాతయ్య నేను ఎక్కడున్నానో చెప్పుకో. ఏంటి చిలుపు చేష్టలు, వదలమంటే? ఏ, ఇప్పుడున్న బలం చాలట్లేదా? బా వదలండి. అయ్యో, మా నాన్న బాబు వచ్చేస్తున్నట్టున్నారు. అయితే తాతయ్య, ఈ నీళ్లు గ్లాస్ లో నింపు. ఓరి పడవా, చూడు నింపుతా చూడు. వాడికేవో పిట్ట కథలు చెప్తుంటారులే ఆయన. ఈ రసపట్టు కబుర్లు నీకు నేను చెప్తానుగా. చెప్తే నీకి వదలమంటే ఏంటి నాన్నది? ఏం లేదమ్మా, ఈ లోకంలో మనిషి చేయలేని పనేం లేదురా మనవడా అన్నా. అంతే, ఈ గ్లాసు నీళ్ళు కింద పోసి ఈ నీళ్ళు మళ్ళీ గ్లాసులోకి ఎక్కించు అన్నాడు. వేలు లేదు వేదవా, టెస్టింగ్. అయ్యో దినేష్, ఏంటది పేస్ట్ అంతా వేస్ట్ చేస్తున్నావు? ఏంట్రా ఇది? మరేమో తాతయ్య, ఈ పేస్ట్ అంతా ట్యూబ్ లో ఎక్కించి చూద్దాం. ఓరి పడవా, నువ్వే గెలిచావరా, నేను ఓడిపోయాను ఒప్పుకుంటున్నా. మనిషి చేయలేని పనులు కూడా ఉంటాయి. ఓకే, ఇది నింపొచ్చు గానీ కాస్త టెక్నాలజీ అవసరం. మీ పందాలు బానే ఉన్నాయి కానీ 4 రోజులకు సరిపోయే పేస్ట్ వేస్ట్ అయింది. మమ్మీ తాతయ్య ఓడిపోయారు కదా. ఏంటి ఇంత ఆలస్యం? బాబు వాళ్ళ తాతయ్య దగ్గర పడుకుంటానని మారం చేస్తున్నాడు. ఇదిగో. ఏంటి, ఎప్పుడూ లేంది అయ్యగారికి ఈరోజు? గుర్తొచ్చుకో, ఈ రోజుకో స్పెషల్ ఉంది. నాకేం గుర్తు రావట్లేదే. ఆలోచించు, ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు. అవును కాదు, మరి అంతకంటే స్పెషల్ రోజు ఏముంటుంది? ఇన్ని మల్లెపూలు తెచ్చేంత? పిచ్చి మొహం, పెళ్లి తర్వాత మల్లెపూల రోజు అంటూ ఒకటి ఉంటుంది, గుర్తు రాలేదా? చాలండి, ఇప్పుడు మీకు అది గుర్తొచ్చిందా? నన్ను అడిగితే పెళ్లి కంటే గుర్తుంచుకోవాల్సిన రోజు ఇదే. నీకు గుర్తుందా, ఆ రోజు మీ ఊరి ముత్తైదువులు మన గది చుట్టూ తిరిగారు. ఈ శోభనం మంచానికి మల్లెలు కట్టే బదులు గజ్జెలు కడితే ఎంతక్క మ్యూజిక్ ఆఫ్ రొమాన్స్ విని ఆనందించేవాళ్ళు అని నేను అంటుంటే నువ్వు గట్టిగా నా నోరు మూసేశావు. అబ్బా ఆపండి స్వామి, మీకు ఈ మధ్య చెల్లి పాటలు ఎక్కువయ్యాయి. అవునవును, ఇలాంటి సమయాల్లో కావాల్సింది మాటలు కాదు. ఈ మందులు వేసుకో బాబేటి. ఇక్కడ ఎందుకుంటాడు, వాళ్ళ తాతయ్య దగ్గర ఉంటాడు. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో టాబ్లెట్ వేసుకో. వేలు లేవు అదవా, నువ్వు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినారా నీకు? చూసావా బాబు వాడేం చేస్తున్నాడు? ఎరా ఆనందనవా? లేదు తాతయ్య. లేదా, పద పద పద, తొందరగా ఫోన్ చేసిపోదాం, టైం అయిపోతుంది. వసు, ఏంటండి ఆ కన్నీరు, ఆనంద బాష్పాల? ఒక రకంగా అవే వసు. అప్పట్లో నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, మా నాన్నతో MBBSలో చేరుతానంటే
కళ్లలో తన అసహాయతను నీరుగా కార్చి నా ముందు రెండు కన్నీటి చుక్కల్ని సమాధానంగా నాల్చాడు. అర్థం చేసుకుని ఆ తర్వాత నేను మౌనంగా ఉండిపోయాను. వసు, వీణ్ణైనా డాక్టర్ని చేసి నా ఆశలు నెరవేర్చుకుంటాను. వాడు నిజంగా తెలియగలవాడేనండి, మీ ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఎస్, వాడు డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి. హలో మిస్టర్ విశ్వం, ఫ్యాక్టరీ వర్కర్స్ ప్రాబ్లం ఎలాంటి నోటీసు లేకుండా టెర్మినేట్ చేశారు. వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆఫీస్కు త్వరగా రండి ప్లీజ్. ఓకే సార్, వెంటనే వచ్చేస్తున్నా. బాసు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అని చెప్పాలి. అలాగే వెళ్ళొస్తాను. ఆయన ఎంతో ఆశపడ్డారు, ఆయన్ని దేవుడు చిన్న చూపు చూశాడు. నాకు అవకాశం లేదు నాన్న. మళ్ళీ వీడికి కూడా నువ్వే అమ్మా నాన్నవై, డాక్టర్ని చేసాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చి ఆశయాన్ని నెరవేర్చు. చేస్తావు కదా? ఏంటమ్మా, తప్పకుండా చేస్తాను. వీడి తొట్టు అర్థమైందిగా. ఇప్పటికైనా నా గమ్యం వైపు నన్ను వెళ్ళని. టేక్ కేర్ దినేష్. నీ గురించి ఇప్పుడు తెలిసాక నీ మీద ప్రేమ మరీ ఎక్కువైంది. ఐ లవ్ యూ వెరీ మచ్.